ಸುತಾಯ ಕರುಣಾಕರಾಯ ಉಗ್ರವರ್ಣ ಏಕದಂತ ಕರುನಾಯಕಾಯ. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు నేను దూల్పేట్లో వినాయకులది బ్లాగ్ తీయబోతున్నా, ఎందుకంటే మస్తు రోజులకెళ్ళి తీద్దామనుకుంటున్నా కానీ టైం దొరకలేదు. చాలామంది తీస్తున్నాడు, ఇక నేను కూడా టైం తీసుకొని మీకోసం తీస్తున్నా ఈ వీడియో. జర ప్లీజ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేసేసేయండి. అలాగే ఈరోజు నాతో మన దిల్దార్ నవీన్ దుమలుడు దిల్దార్ నవీన్ ఉన్నాడు. ఈ బయ్యది కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. ఈ బయ్యది లింక్ కూడా నేను కింద పెడతా, జర చూడండి. చూస్తే మీకు నచ్చితే జర లైక్ సబ్స్క్రైబ్ చేసేసేయండి. సబ్స్క్రైబ్ అయితే వేయండి, ఎందుకంటే మన ఈయన దుమ్మలూడ దిల్దార్ నవీన్ మీకు తెలుసో తెలియదో కానీ చాలా ఫేమస్ దుమ్మలూడ. అలాగే ఇక మనం ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాం. చలో లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, ఇట్లనే పొద్దుగా టిఫిన్ చేయలే, ఇక టిఫిన్ చేద్దామని ఒక టిఫిన్ సెంటర్ లాగి టిఫిన్ చేసినాము. దోశ తిన్నాం మంచిగా, మనం వీడియో తీయలే. భయా, మనమైతే వచ్చేసినాం అనుకోండి దూల్పేట్కి, ఇంకో మన దిల్దార్ నవీన్ కూడా వచ్చేసినాడు, వెనకాలలో ఉన్నాడు. ఇప్పుడే వచ్చినాం, మొత్తం తిరిగి తిరిగి వచ్చినాడే, మస్తు కష్టపడి వచ్చినాం, ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ ఉండే ఆడ. వచ్చినాం అటు ఇటు వేసి అయితే ఇప్పుడు మనం లోపల పోదాం. ఖాళీ ఆడ మన జెండా ఎగురుతుంది, జాతీయ జెండా. ఇక్కడ దిల్దార్ నవీన్ ఏమో వేస్తున్నాడు. ఫ్రెండ్స్, ఇది వెనకాల కనబడే వినాయకుడు 180 అంట, 80,000 అంట. అన్నా ఎంత అన్న? 180,000 అంట. మస్తు ఉంది గణేశుడు అయితే. ఇది ఎన్ని ఫీట్స్ ఉంటుంది? 20 ఫీట్స్ ఉందంట వినాయకుడు. గణేశుడు అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది పెయింటింగ్ అయ్యే వినాయకుడు వచ్చేసి 30,000కెళ్ళి 50,000 వరకు ఉంటుంది అంట. పెయింటింగ్ అవుతుంది, పెయింటింగ్ అయిపోయిన తర్వాత మస్తు ఉంటుంది అంట వినాయకుడు. కానీ మంచిగా ఉంది వినాయకుడు చూడడానికి. పైన వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, మంచిగా ఉన్నాడు వినాయకుడు అయితే. అయ్యి, మేము ఇట్లనే ఇటు ఈ గలీలోకి వచ్చి నుండే, ఈ గలీలోకి వస్తే మన దిల్దార్ నవీన్ లేదా లోపలికి తీసుకుపోయినా, లోపల అవుతా డెడ్ డెడ్ నుండే, అంటే బంద్ చేసి ఉంది గల్లీ, ఏం లేదా ఆడ. మళ్ళీ మేము రిటర్న్ పోతున్నాం, రిటర్న్ పోయి ఇంకా మీకు మంచి మంచి వినాయకులు చూపెడతాం. కానీ గిల్లు ఉంటుంది అనుకోండి, ఏమంటావు దిల్దార్ నవీన్? ఆయన మాట్లాడలేకపోతున్నా సంతోషం వల్ల. సరే సరే, ఇప్పుడు చూపెడతాం మళ్ళా. ఇప్పుడు మేము ఇంకా లోపల పోతున్నాం, చాలా లోపలికి చూద్దాం. అయ్యా, బాలాపూర్ గణేశుడు అంటే ఇన్నర అడ అవుతుంది అంట, చూద్దాం ఒకసారి ఎట్లుందో. ఫ్రెండ్స్, ఇవన్నీ బాలాపూర్ గణేశుడు మోడల్స్ అంట, సేమ్ ఇట్లనే ఉంటాడంట బాలాపూర్ గణేశుడు. గణేశుడు అయితే చాలా పెద్దగా ఉంది, చాలా మంచిగా అనిపిస్తున్నాడు చూడడానికైతే. మంచిగా ఉన్నాడు బాలాపూర్ గణేశుడు అయితే. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా, నాకైతే ఫుల్ నచ్చినాడు. దిల్దార్ నవీన్,
చూడండి కాదు, హనుమంతుడు ఉన్నాడు పైన వస్తున్నాడు కాలి, వెనకాల చూడండి. మొత్తం కొండలు గిండలు మొత్తం ఎక్కుతున్నాం మేము ఈరోజు గణేషుల కోసం. ఓ ఇడ ఇడ మస్తు ఉన్నాయి గణేష్. ఇది ఇంకా రెడీ అవుతుందేమో. ఇది బొంబాయి స్టైల్ అంట, మస్తుంది గణేషుడు. ఇంకా పెయింటింగ్ కాలేదు అని చూడడానికైతే మంచిగా ఉంది. రెడీ అయిన తర్వాత మస్తుంటా అంట. పాములు ఉన్నాయి కింద, గుర్రం ఉంది. ఈడ ఈయన సీట్ పైన కూర్చున్నాడు. పాము, గుర్రం, సీట్. మస్తుంది కానీ గణేషుడు అనమాట. చిన్న వినాయకులు అమ్ముతున్నాడు, చూడడానికి వచ్చినాం, చూద్దాం. వినాయకులు అయితే మస్తున్నాయి కాలి, జబర్దస్త్ ఉంది. నా వెనకాల చూడండి మస్తుంది. ఇది వచ్చేసి ఇది మన 12,000 అంట వస్తుంది వినాయకుడు. ఈ గణేషుడు కూడా మస్తుంది. ఖాళీ స్టోన్స్ గేమ్స్ మొత్తం ఉన్నాయి గణేషునికి. ఇక్కడ చెప్పులు ఇప్పి పోవాలంట లోపటికి. బుక్ కూడా అయిందంట బాబు గణేషుడు. ఈ వినాయకుడు కూడా బుక్ అయిందంట, ఇంకో పెట్టిన ట్యాగ్. ఇక్కడైతే చిన్న గణేషులు అయితే మంచిగా ఉన్నాయి, చాలా చాలా తక్కువ రేట్లు ఉన్నాయి. చూడకైతే మస్తు ఉన్నాయి. ఇక ఇక్కడ గణేషులు అయితే మస్తు ఉన్నాయి చిన్న గణేషులు. ఇక్కడైతే వినాయకులు, చిన్న వినాయకులు అయితే మస్తున్నాయి, నాకైతే ఫుల్ నచ్చినాయి. నేను కూడా ఇంటే తీసుకుందాం అనుకుంటున్నా వినాయకుడిని. మంచిగా ఉన్నాయి ఇక్కడ వినాయకులు అయితే చూడండి వెనకాల. చూద్దాం నాకు ఏది నచ్చితే నేను అది తీసుకుంటా. చూద్దాం ఇప్పుడు గణేషులు ఎట్లున్నాయో. అయ్యా ఈ వినాయకుడు మంచిగా ఉంది, మా ఇంట్లోకి తీసుకుందాం అనుకుంటున్నా. మంచిగా ఉంది వినాయకుడు. ఇంకా చూస్తాను నేను, ఇంకేది నచ్చితే అది తీసుకుంటా. ఏమంటావు దిల్దానా, ఎట్లున్నాయి వినాయకుడు? మంచిగా ఉన్నాయి. ఈడైతే వినాయకులు చూసేసినాం మేము, మంచిగా ఉన్నాయి. చిన్న ఈడ చిన్న వినాయకులు మంచిగా ఉన్నాయి. ఇంకా మన పెద్ద వినాయకులు అంటే మనం ఇంకా జాగ్రత్త పోదాం, చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ నేను వచ్చినప్పుడు తీస్తున్నాడు వినాయకుడు. మేము ఇప్పుడు మొత్తం తిరిగి గంట అయింది, గంటకి వెళ్ళి ఇంకా తీస్తూనే ఉన్నాడు వినాయకుడిని. అంటే ఇది చాలా పెద్ద ఉంది వినాయకుడు, తీయడానికి చాలా కష్టమవుతుంది. పబ్లిక్ కూడా చాలామంది ఉన్నాడు. అట్లనే ఈ వినాయకుడు తీస్తున్నాడు. వినాయకుడు ఎలా తీస్తున్నాడో ఇప్పుడు మీకు చూపెడతాను. చాలా అంటే చాలా కష్టమైపోతుంది ఈ వినాయకుడు తీయడానికి. ఎందుకంటే ఈ వినాయకుడికి పైన ఏమో ఉంది, వైర్లు అంటుకుంటున్నాయి. అలాగే కింద మొత్తం భూమి మొత్తం సాఫ్ లేదు. అయితే చాలా కష్టమవుతుంది వినాయకుడు తీయడానికి. గంట అవుతుంది, గంటకెళ్ళి ఇంకా ఏం తీస్తూనే ఉన్నారంటే మీరు అర్థం చేసుకోండి. ఇక
అట్లాగే వినాయకుని అయితే బయటకు తీసుకొస్తున్నారు వాళ్ళు, కానీ చాలా కష్టపడ్డారు వినాయకుని బయటకు తీసుకురా నాకు. ఫ్రెండ్స్, మీకోసం మేము మస్తు తిరుగుతున్నాం, మీకు మంచి మంచి వినాయకులు చూపెట్టాలని. మేము ఇప్పుడు చాలా దూరం వచ్చేసినాం, లోపలికి అట్లనే వచ్చేస్తున్నాం. ఇక్కడ మంచి వినాయకులు ఉన్నాయి. ఇక్కడ ఆ గణేషులు మొత్తం మన పాత గణేషులు అన్నీ రెడీ చేస్తున్నాడు మంచిగా నీట్గా. పోయిన సంవత్సరం ఉంటాయి కదా, అవి మంచిగా నీట్గా రెడీ చేస్తున్నాడు. బాగా ఇప్పుడే మొత్తం తిరిగి తిరిగి మాకు తంగ తంగ అయిపోయినాం మేమిద్దరం. మస్తు ఎండ కొడుతుంది, పైకి వెళ్ళి కిందికి వెళ్ళి మొత్తం కాలు నొప్పిలేస్తున్నాయి. అయినా కానీ మేము గణేషుల కోసం తిరుగుతున్నాం చూడడానికి, మీకు చూపెట్టడానికి. ఇక్కడికి వచ్చినాం, ఇక్కడ పెయింటింగ్లు అవుతున్నాయి గణేషుని. మొత్తం మంచిగా గణేషుడు రెడీ అయినాడు, మంచిగా రెడీ చేస్తున్నాడు. భయా ఈడ మన మూడు తలల గణేషుడు ఉన్నాడు, శివుడు, హనుమంతుడు, గణేషుడు. మస్తు ఉంది గణేషుడు అయితే. అయ్యా ఇప్పుడు మన దిల్దానా విన్ సుందర్ కళాకారు వినాయకుని చూపెట్టడానికి తీసుకోబోతున్నాడు. మొత్తం గల్లీలు గల్లీలు తిరుగుతున్నాం కానీ మేము మస్తు తిరుగుతున్నాం గణేషుని చూడడానికి. చూస్తాం ఇప్పుడు, చూసి మీకు కూడా చూపెడతాం. ఫ్రెండ్స్, మనమైతే వచ్చేసినాం సుందర్ కళాకారుని. ఇంకో మన వెనుకలు ఉన్నాడు చూడు, సాయిబాబా గణేషుడు ఉన్నాడు. ఇదే మన సుందర్ కళాకారు వినాయకుడు. అట్లనే ఇప్పుడు లోపల పోయి చూద్దాం, ఇంకా మంచి మంచి గణేషులు చూపెడతాం మీకు. చూద్దాం ఇప్పుడు, నడవండి పోదాం. తీసుకోరా నవీన్ నువ్వు కూడా ఫోటో. ఫ్రెండ్స్, నేనైతే ఫస్ట్ టైం వచ్చినా ఇక్కడికి. గణేషులు అయితే మస్తు ఉన్నాయి, ఆ డిజైన్ హ్యాండ్ వర్క్ కూడా మస్తుంది, చూడడానికైతే మస్తు కనబడుతుంది.
చాలా రిచ్గా కనబడుతుంది ప్రతి ఒక్క గణేశుడు. అండ్ ఇంకా ఇక్కడ లోపల ఈ పాముల గణేశుడు కూడా మస్తు ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ లోపల కూడా చాలా మంచిగా ఉన్నాయి వినాయకులు. నాకైతే ఆ వెనకాల డిజైన్ మస్తు నచ్చింది. ప్రతి ఒక్క గణేశునికి ఒక యూనిక్ స్టైల్ ఉంది ఇక్కడ. నాకైతే ఫస్ట్ టైం వచ్చినా కదా నాకైతే మంచిగా అనిపించింది. వినాయకులు కొంటే ఇట్లా కొనాలి. భయ్యా ఇక అయిపోయింది, అన్ని గణేశులు చూపెట్టినా మీకు. అట్లనే ఈ వీడియో మీకు నచ్చిందేమో అనుకుంటున్నా. నచ్చితే జర లైక్ సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఏమంటే వదిలిదా నవీన్? గంట కొట్టరి నవీన్, గంట కొట్టరి, గంట కొట్టండి. దిల్లా చెప్పినాడు కదా, చెప్పాలి, చెప్తే చేయాలి మీరు అంతే. కానీ ఏంగా జర లైక్ సబ్స్క్రైబ్ చేసేసేయండి. మీకు ఇది వీడియో నచ్చిందేమో అనుకుంటున్నా. అట్లనే కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో వీడియో. చలో నెక్స్ట్ వీడియోలో మీకు మళ్ళా మంచి మంచి ఏమైనా చూపెడతా, మంచి బ్లాగ్ తీస్తా. చలో మరి రైట్.